వద్దు. ఏమండవు? ఇంటికాడున్నావా? ఏంది సినిమా ఇది? ఏంది ఇది సినిమా? వీడు నాలుగు ప్రమోటర్ మాది తీయాలని తీసాడు. కాదు యా, మనం ఏమో సావాలన్నా బతకాలయ్యా. మందంగా త్రివిక్రమ్ గాడు ఏంది దరిద్ర నాయకుడు సంక్రాంతికి ఇట్లా సినిమా తీచ్చే, మనం ఏ సమాధానం చెప్పుకోవాలో ఫ్యాన్స్ నాకు అర్థం కాలే. అది బాగా విన్నా, ఓవర్ క్లాస్ గా తీసేటట్టు. అట్లా కాదు యా, పవన్ కళ్యాణ్ 25వ సినిమా ఇంత వరెస్ట్ గా తీయడం ఏంది నాకు అర్థం కాలే. కాదు అసలు ఆ పాటలేంది, ఆ దేవిశ్రీ ప్రసాద్ ని పెట్టింటే ఎంత బాగుండేటివి. అసలు సర్దార్ గబ్బర్ సింగ్ అత్తారింటి దారేది జల్సా బ్లాక్ బాస్టర్ మూవీస్ నాలుగు సినిమాలు ఏంది సాంగ్స్ పరంగా ఈ ఉన్న తమిళని దెంకొచ్చి మనకు కరిపించి అధ్వానంగా చేసి పెట్టాడు ఆ పాటలు. ఆ ఏంది ఆ ఇంట్రడక్షన్ ఏంది? అది ఏంది అసలు? దేనికి అది అసలు? దేని గురించి తీసినాడు? ఎందుకు తీసినాడు ఈ సినిమా? నాకేమర్థం కాదు అసలు. ఇంత ఖర్చు పెట్టుకున్నా నేను సినిమాలో, ఏం లాభం వచ్చా నాకు? ఏడ్సంది ఒకటి నేను కొదవద్దు అసలు, ఏడ్సంది ఒకటి కొదవ. ఏం అర్థం కాలే, ఎవరికి తలెత్తుకొని చెప్పాలా? థియేటర్ కాడకు పోతే అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కాలే అసలు. వాస్తవంగా చెప్తానా, 20 నిమిషాలు స్టోరీలోనే నాకు అరిచిపోయింది, తెలిసిపోయింది దీంట్లో దమ్ము లేదు, అయిపోయింది అని నిద్రపోయినా. లాస్ట్ సినిమా అయిపోయినాక లేచిన నేను. ఇంత దరిద్రంగా సినిమా పవన్ కళ్యాణ్ మూవీలోనే దరిద్రమైన సినిమా ఇది అసలు. ఏంది రేటింగ్? ఆ చెత్త సినిమా కూడా రేటింగ్ లేదు. మనం కూడా ఫ్యాన్స్ మద్దతు ఇచ్చేటది వారం. అసలు దేవిశ్రీ ప్రసాద్ పెట్టింటే మ్యూజిక్ కోసమన్నా పోయేవాళ్ళు కనీసం. ఎవన్నా తమిళని దెంగి మనం కరిపించి పిల్ల మ్యూజిక్ డైరెక్టర్ ఏం కొడతాడు? పిల్ల మ్యూజిక్ డైరెక్టర్ అసలు బ్యాక్గ్రౌండ్ లేదు, తొక్క లేదు, ఆ హీరోయిన్లు సరిగా లేరు. ఇప్పుడు ఆ హీరోయిన్ అను ఇమ్మాయినేలు మజ్ను సినిమాలో ఎంత బాగుంది గ్లామర్ గా, ఎంత బాగా చూపించినారు. దీంట్లో ఏందో మేకప్లు కొట్టి టీ షర్ట్లు వేసి బీడీలు సిగరెట్లు దాక్కుంటాక లేడీస్ ని చూపించే పద్ధతి ఎట్లేనా? అల్లరి లేపి పెట్టినాడు పులివెందుల్లో, మనకు మానం లేకుండా చేసి పెట్టినారు. జయసింహగిరి ఇప్పుడు హిట్ అయింది అనుకో, మనం ఊరేసుకుని సావాలా. నేనైతే సంక్రాంతి పండుగ ఎంతో ఉత్సాహంగా చేసుకుందాంలే, సినిమా హిట్ అయితే అని ఎంతో సంతోషంగా ఉంటాయి. ఇది నాకు పెద్ద డిసప్పాయింట్ ఈ సినిమా. అసలు ఇంత అధ్వానంగా సినిమా తీచ్చే ఎట్లా మనం చూడాలని నాకు అర్థం కాలేదు అసలు. ఎందుకు ఘోరం అయ్యా? దాని ఏమైనా సినిమా అంటారా? నాకేం అర్థం కాదు అసలు. నేను జస్ట్ 20 నిమిషాలు స్టోరీ చూసినాక నాకు అర్థమైంది ఈ సినిమాలో దమ్ము లేదు అని. ఇంకా పడుకున్నా, నాకు నిద్ర వస్తుంది. నా బాడీ నాకు సహకరించడం లేదు. నువ్వు నిద్రపో అంటుంది 12:30 1 గంట వరకు మేలుకొని తీరా స్టోరీలో నిద్రపోతున్నావు అంటే ఇంకా లెక్కేసుకో. ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాలి నా బాధ. నాకే అర్థం కాలి. హలో చెప్పు భరత్. అసలు త్రివిక్రమ్ ఇలాంటి సినిమా ఇంత చెత్తగా, ఇంత వరెస్ట్ గా, ఇంత మ్యూజిక్ చెత్త మ్యూజిక్ డైరెక్టర్ మన పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడని నేనైతే కలలో కూడా అనుకోలే. ఒక్క పాట బాగుందయ్యా. ఆ ఎంసీఏకు ఎట్లా కొట్టినాడు దేవిశ్రీ ప్రసాద్? తర్వాత ఉన్నది ఒక్కటే జిందగీకి ఎంత బాగా కొట్టినారు మ్యూజిక్. ఆ దేవిశ్రీ ప్రసాద్ తీసుకొచ్చింటే నానమ్మ సినిమా ఫ్లాప్ అయినా మ్యూజిక్ కోసం పాటలు బాగుండాలని సంతోషపడేవాళ్ళు. ఆ పాటలు ఎందుకు వచ్చినాయో అర్థం కాదు, ఎప్పుడు ఆ పాటలు పెడతాడో కూడా అర్థం కాదు. ఆ స్టోరీ ఏంది, దేంది ఇదంతా? తలకాయ నొప్పిలో మొదటి రకం జెండు బాంబు సీసా తీసుకొని కూర్చోవాల. అట్లనే పరిస్థితి ఇప్పుడు. థియేటర్ కాడికి పోలేని పరిస్థితి నాది. ఇంకా అట్టుంది, పోతే ఈ 4-5 ప్యానర్లు కట్టి ఇంత అధ్వానంగా ఎట్లా ఎవరికి ఏం సమాధానం చెప్పుకోవాలో కూడా మనకు అర్థం కావడం. ఇంత దరిద్రంగా ఉంటుందని సినిమా నేనైతే కళ్ళలో కూడా అనుకోలేదు అసలు. ఈ సినిమా బాగా భారీ హిట్ అయితే ఏదో సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఫ్యామిలీతో చేసుకుందాం అలా అనుకుంటాను నేనైతే. పులివెందులు అయితే మనం తల ఎత్తుకోలేము, ఇంత అధ్వానంగా ఉంది సినిమా.
అసలు త్రివిక్రమ్ స్టోరీ ఎందుకు పవన్ కళ్యాణ్ సార్ ఒప్పుకున్నాడు ఏమో నాకు ఏం అర్థం కావడం లే. అసలు ఏంది మ్యూజిక్ ఏంది ఆ పిల్లల్ని తీసుకొచ్చి మనకు కనిపించినారు తమిళలోను. ఒక పాట బాగుందా, ఒక పాట ఆ సాయి కార్తిక్ గానే కొట్టినా బాగా కొట్టేవాడు సాయి కార్తిక్ గాడు. ఆ ఫిదాకు మిక్కి మేజయ్యర్ కు బాగా కొట్టేవాడు నిష్కారణంగా. మనిషి మనం పెట్టింటే ఊపేవాడు అట్లే సాంగ్స్ అల్లరి పట్టించి భ్రష్టు పట్టించినారు సినిమా అంతా. ఎవరు చూస్తారు బా ఒకడు హిట్ కాదు ఫట్ అంటే పది మంది 20 మంది చెప్తారు, 20 మంది 30 మంది చెప్తారు, అయిపోయాడు సినిమా పతనమే. మనకే ఫ్యాన్స్ కు ఏమైనా ప్రాణాలు ఇచ్చే జనసేనలో పనిచేసే వాళ్ళం, ఇంత ఖర్చు పెట్టుకుని బ్యానర్లు ఫ్లెక్సీలు వేసుకునే వాళ్ళు, మనకే నచ్చడం లేదు సినిమా. ఇంకా పక్కన వాళ్ళకి ఏం నచ్చుతుంది నాకు అర్థం కానీ అంతా అల్లరి పట్టిస్తున్నారు అనుకోండి. ఏం లేదు అయిపోయింది మనం. నాన్న ప్రేమతో కూడా ఫస్ట్ అతుకుదామండి అన్న. స్టోరీ ఏంటంటే చిన్న రీచ్ అవుతారు. ఏంది రీచ్ అవుతుంది మనకే నచ్చకపోతే పక్కన వాళ్ళు ఇంకైతే అగేనిస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు రెడీగా కాసుకొని ఉన్నారు. చెప్పున్నా ఎవరో ఫోన్ మీద ఫోన్ చంపుతాడు లేదా చెప్పి 20 సార్లు ఫోన్ చేసినారు. నేను ఫేస్బుక్ లైవ్ లో పెట్టాలనుకుంటున్నా ఇదంత బాధ. ఇటు ఇటు అదే మాట్లాడదు మాట్లాడదు. ఏ ఇంత పరమ బోరింగ్ సినిమా నాకు అసలు మరో తీన్మారు మరో పంజా మరో కొమరం పులి. ఇది తీన్మారు బాగుందా? తీన్మార్లో సాంగ్స్ అన్ని ఉన్నాయి, ఆ పంజాలో సాంగ్స్ అన్ని ఉన్నాయి. దీంట్లో సాంగ్స్ లేవు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, ఇంట్రొడక్షన్ లేదు. ఏంది అసలు ఈ సినిమాలో? మళ్ళా ఇది అమెరికాలో 209 లొకేషన్ లో స్క్రీన్ లో మరి పొద్దు ఒక మన పవన్ కళ్యాణ్ పరుగు దీపినికి తీసినారు అంతే ఈ సినిమా నాకు తెలిసి. ఎట్లా ఎలక్షన్ లో బాగా ఎదిగే స్థాయిలో ఉండేటప్పుడు అల్లరి పట్టించారు ఈ సినిమా తీసి. అంత గబ్బులే పెట్టారు డైరెక్టర్. అసలు లైన్ లో ఉన్నా మళ్ళీ